మూడవ శనివారం సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామం నందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభూలై వెలసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామి వారి దర్శనానికి చుట్టుపక్కల గ్రామాల నుండి కాక దూర ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు। శ్రీ స్వామి వారి ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు తీర్చుకొని శ్రీ స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తరం పూజలను అన్నప్రాసనాలు వాహనం పూజలను మరియు స్వామివారి ఆలయ ప్రాంగణం నందు ఉసిరి చెట్టు వద్ద దీపారాధనలు నిర్వహించుకున్నారు। ఈ రోజు ప్రణవ పీఠాధ్యక్షులు శ్రీ బ్రహ్మశ్రీ వర్ధిపతి పద్మాకర్ ఏలూరు వారి అధ్యక్షతన కాంచీపురం నుండి కంచి కామకోటి పీఠం చంద్రశేఖర సరస్వతి స్వామివారి మహాపాదుకలతో శ్రీ బ్రహ్మ శ్రీ వర్ధిపతి పద్మాకర్ శిష్యులు శ్రీ స్వామివారి ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు। స్వామివారి దర్శనమునకు విచ్చేసిన భక్తులకు శ్రీ స్వామివారి నిత్యాన్నదాన సత్రం నందు సుమారు 3300 మందికి అన్న ప్రసాద వితరణ జరిగింది। భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా రెవెన్యూ వైద్య పోలీస్ ఏపీఎస్ ఆర్టీసీ అగ్నిమాపక మొదలగు వివిధ శాఖల సహకారంతో ఆలయ పర్యవేక్షకులు లోక్నాథ్ తగిన ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్తల మండలి అధ్యక్షురాలు శ్రీమతి సరిత విజయ భాస్కర రెడ్డి మరియు ఆలయ కార్య నిర్వహణ అధికారి ఆకుల కొండలరావు తెలిపారు।